బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో లేదో ఓసారి కర్ణాటక వెళ్లి చూస్తే తెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని, సీఎంతో పాటు కేటీఆర్, హరీష్రావు, కవిత ఈ నలుగురికి కర్ణాటకకు వస్తే అక్కడ అమలు చేస్తున్న హామీలు చూపిస్తామన్నారు. వోల్వో బస్సులో వస్తారో లేక ఫ్లైట్ లో వస్తారో, వారు వస్తామంటే టికెట్లు మేమే బుక్ చేస్తామని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా సగం మందికి పెన్షన్లు, కోత విధించి గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్యారంటీ కార్డులోని పథకాలు అమలు చేస్తామన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఉపయోగపడేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. లౌకికవాది అయిన రాహుల్ గాంధీపై ఓవైసీ వ్యాఖ్యలు ఆయన ఆలోచనకు అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో లేదో ఓసారి కర్ణాటక వెళ్లి చూస్తే తెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని, సీఎంతో పాటు కేటీఆర్, హరీష్రావు, కవిత ఈ నలుగురికి కర్ణాటకకు వస్తే అక్కడ అమలు చేస్తున్న హామీలు చూపిస్తామన్నారు. వోల్వో బస్సులో వస్తారో లేక ఫ్లైట్ లో వస్తారో, వారు వస్తామంటే టికెట్లు మేమే బుక్ చేస్తామని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా సగం మందికి పెన్షన్లు, కోత విధించి గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్యారంటీ కార్డులోని పథకాలు అమలు చేస్తామన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఉపయోగపడేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. లౌకికవాదైన రాహుల్ గాంధీపై ఓవైసీ వ్యాఖ్యలు ఆయన ఆలోచనకు అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. బహిరంగ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీల్ని తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన అనౌన్స్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానంగా మహాలక్ష్మి, ప్రతి మహిళకి నెలల 2,500 రూపాయలు వారి అకౌంట్కి వచ్చేటట్టుగా, 500 రూపాయలతో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటట్టుగా, ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఉచితంగా ప్రయాణం జరిగేటట్టుగా, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ గ్యారంటీని ప్రకటించడం జరిగింది. అట్లాగే రైతులకు సంబంధించి ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు వచ్చేటట్టుగా, అట్లాగే ధాన్యం పండించేటువంటి రైతులకి క్వింటాల్కి 500 రూపాయలు, క్వింటాల్ ధాన్యానికి అదనంగా అంటే MSP మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా దానికి అదనంగా ఇంకో 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్గా ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. అట్లాగే రైతు కూలీ